మూర్తి గారు, దాదాపు 200 పైగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టేసింది మనకు తెలుసు. ఎందుకు చెప్తున్నంటే దానికి లింక్ ఉంది. దానికి వైసీపీ వాళ్ళు జడ్జీలను విపరీతంగా తిట్టారు వ్యక్తిగతంగా. దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవడము వ్యతిరేకంగా కోర్టులు పనిచేస్తున్నాయి. ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ అనేది ఉంటుంది. ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేయాలి. అదేవిధంగా యాజ్ పర్ యాక్ట్ చట్ట ప్రకారం ఉందా నిర్ణయం, లేకపోతే రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళు వాటన్నిటిని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటే కోర్టులో కొట్టేస్తారు. దాన్ని వీళ్ళు కోర్టులకు ఆపాదించారు, దాన్ని కుల ముద్ర వేశారు, ఇంకోటేశారు. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఉదాహరణ ఇక్కడ వీళ్ళకు ఏది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోరు, ఏది కూడా ఆలోచించి మాట్లాడరు, ఏది కూడా అడిగి మాట్లాడరు, ఏది కూడా ఎంక్వైరీ చేసి మాట్లాడరు. ఈరోజు ఒక మూర్తి గారో ఒక జీవీ రెడ్డో లేకపోతే ఒక పారసారథి గారో ఈరోజు ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకత ఉంది అని ఒక నోట్ వస్తే మాట్లాడినామంటే కొంత అర్థం ఉంది. ఎందుకంటే మనకు ఒక వ్యవస్థ లేదు, మన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు, మన దగ్గర చీఫ్ సెక్రటరీ లేరు, సెక్రటరీ లేరు, మన తరపున ఢిల్లీలో ఆంధ్రభవన్లో కావచ్చు లేకపోతే ఇంకోసారి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ అధికారులు ఎవరు లేరు మనకు సమాచారం ఇవ్వడానికి. ఇంత పెద్ద వ్యవస్థ కలిగిన రాష్ట్ర ప్రభుత్వము ఒక సమాచారం వస్తే దట్ నోటీస్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ లైన్లో ఏమనింది, టు రిసాల్వ్ ద బైలేటరల్ ఇష్యూస్ కమిటీ దిస్ విల్ బీ హెల్డ్ సారీ టు రిసాల్వ్ ద బయోలేటరీ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. అంటే ఆ చట్టం ద్వారా వచ్చిన సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి కమిటీ వేసినామని చెప్తే ప్రత్యేక హోదా ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉన్న పంచాయతీ కాదు కదా, కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న పంచాయతీ. పోనీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉందా ప్రత్యేక హోదా? లేదు. ఆ రోజు పార్లమెంట్ చెప్పారు. ఈ మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అధికారిక ఛానల్లో వైసీపీ అధికార ఛానల్ సాక్షిలో ప్రచారం చేశారు. ఓకే అనుకున్న ఛానల్ వరకు పక్కన పెడదాం. ఎమ్మెల్యేలకు ఏమైంది మూర్తి గారు, ఎంపీలకు ఏమైంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు, మేము సాధించామని చెప్తారా? అంటే అసలు ఇందుకు కాదా వీళ్ళు ఒక్క నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోరు, ఒక్క సమస్యను కూడా పరిష్కార మార్గాలు చూపించే విధానంలో ఎక్కడ కూడా సరైనటువంటి ఎంక్వైరీ చేయరు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అందుకు కాదా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కోర్టులు వీగిపోయేది? అరే కేంద్రం మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక నోటు ఇస్తే అది హౌఫ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఇంత వ్యవస్థ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం ఆలోచించకుండా నువ్వు మినిస్టర్ల చేత ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత నువ్వు దాని మీద నోటు మాట్లాడిస్తావా? ఒక్కటి మాట్లాడిస్తా, ఇదో మన ఎమ్మెల్యే గారు కూడా అందులో జయరా సారీ రమేష్ గారు, జోగి రమేష్ గారు మాట్లాడింది ఒకసారి ఇందా. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, ముగిసిన అధ్యాయం అని చెప్పి చెప్పేవే ఈరోజు తమ్ముగా చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం. ముగిసిన అధ్యాయాన్ని తిరిగి తెరిచిన పుస్తకంలా నిలబెట్టిన వ్యక్తి ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి దమ్మున్నవాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాసి పెట్టుకో జోగి రమేష్ గారు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు సార్ మీరు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు సార్ జోగి రమేష్ గారు? మీరు మీ పార్టీ తీసుకునే విధానాలని నిర్ణయాలని మీరు ఈయన ఇలానే సమర్థిస్తూ పోతే నేను అనకూడదు కానీ ఒక పదం అలా అయిపోతారు వీళ్ళందరూ. ఈ నిర్ణయమే కాదు, రాజధానుల అంశం కావచ్చు, మండలి రద్దు అంశం కావచ్చు, లేకపోతే సినిమా టికెట్ల అంశం కావచ్చు, ఏ అంశమైనా సరే వీళ్ళు సపోర్ట్ చేయటం, ఆడ వీగిపోవటం. వీళ్ళు ఎట్లా వీళ్ళ ముఖ్యమంత్రి గారిని వీళ్ళు ఇంత దేవుడు వీరుడు సూర్యుడు అని పోగొడతారు నాకు అర్థం కావట్లేదు. ఆయనే చెప్పాడు కదా నా చేత కావట్లేదయ్యా, నేను తేలేను, మోడీ గారికి ఫుల్ మెజార్టీ ఉంది, సార్ 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 అంటాం తప్పితే నాకు చేత కాదు బతిలినాటమే అని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు ముగిసిన అధ్యాయం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, మేము ఓపెన్ చేశామని చెబుతారు. రెండో అంశం, ఎంత షేమాన్ ఏపీ గవర్నమెంట్ అంటే ఒక నోటు వస్తే మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎన్క్వైరీ చేయకుండా ఈరోజు వదల కొట్టారంటే మీకు ఎక్కడన్నా ప్రభుత్వంలో ఒక్క సెక్రటరీ కానీ పనిచేస్తున్న పాపాన పోతుందా మూర్తి గారు? ఇంటెలిజెన్స్ పనిచేస్తున్న పాపాన పోతుందా? వాట్ అబౌట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్? ఏమయ్యారు సెక్రటరీలు?
అక్కడ అధికార ప్రతినిధులు 40 మంది అడ్వైజర్సు, 40-50 ఇంతమంది అడ్వైజర్సు, ఇంతమంది సెక్రటరీలు, ఢిల్లీలో ఆంధ్రభవన్ ఉంది, మన వాళ్ళు ఉన్నారు, మన మనసులు అక్కడ ఉన్నారు, పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి, అందరు ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉన్నారు ఈరోజు. ఇంత వ్యవస్థ, ఇది కాకుండా మళ్ళీ పార్టీ వ్యవస్థ ఇంత పెట్టుకొని మీరు ఒక చిన్న అంశాన్ని కరెక్ట్గా ఏమొచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే అంశంతో ఆటలు ఆడుకుంటుందని మాత్రం మనం చెప్పాలి. పొలిటికల్ లీడర్షిప్పా ఎగ్జిక్యూటివా నాకు అనవసరం. రెండు రాష్ట్రాల సమన్వయ కమిటీ వివాద పరిష్కార కమిటీలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని చేర్చి, వెనుకబడిన 7 జిల్లాలకి ప్రత్యేక నిధులు అనే అంశాన్ని చేర్చి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనే అంశాన్ని చేర్చి, వీడియో కాన్ఫరెన్స్లో మీటింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పి లింక్ పంపించి, మళ్ళీ బీజేపీ ఎంపీ గారు మాట్లాడితే దాన్ని సవరణ చేశారు అంటే ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నట్టే నాకు అనిపిస్తుంది. పార్టీ లేదనే కానివ్వండి, వైసీపీ లేదా టీడీపీ, బీజేపీ, డాక్టర్ పార్థసారథి గారు ఇవన్నీ నాకు అనవసరం. ఒక ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా, ఒక తెలుగు పౌరుడిగా, 10 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన రెండు రాష్ట్రాల వివాదాల సమన్వయ కమిటీలో కేంద్ర అంతర్గత భద్రతా శాఖ హోమ్లాండ్ సెక్యూరిటీ చూసే హోమ్ అఫైర్స్ 40-50 నిమిషాల్లో 2 నోట్లు ఇస్తుందండి సవరణలు. ఎంత దారుణం అండి ఇది! దీన్ని నిర్లక్ష్యం అంటారా, అలక్ష్యం అంటారా, అవమానం అంటారా? అసలు అవగాహన లేదనుకోవాలా? ఇలాంటి శాఖ దేశాన్ని కాపాడడానికి ఉన్న శాఖ, దారుణమైన విషయం. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఒకరు చెప్తారు, ఇగో ఇస్తున్నాం అంటారు. మళ్ళీ అమరావతి రాజధాని మాకు సంబంధం లేదంటారు, మొన్న ఏదో వైజాగ్ ఏదో సిటీలో చేరుస్తారు, మళ్ళీ అన్నీ సవరణ పొరపాటు అయిందని. కేంద్ర ప్రభుత్వం పొరపాటు కాగితాలు రాయడం ఏంటి సార్? ఎవడో 10th క్లాస్ కుర్రాడు తప్పు ఎగ్జామ్స్ రాసినట్టు, అది కేంద్ర ప్రభుత్వం అది. ఇంత సిల్లియా సార్? తులసిరెడ్డి సార్, ఒక్క నోటు 2 పేరాలు రాయడానికి ఇంత తిప్పలు పడితే కాంగ్రెస్ని విభజన చట్టం చేయడంలో తప్పు చేసిందని అంటారు. విభజన చట్టం 108 సెక్షన్లు ఉన్న విభజన చట్టాన్ని తప్పు